ఏపీ తమిళనాడు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న దానా తుఫాను గురువారం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్కనిక ధమ్రాకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దానా తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటల తీవ్ర తుఫాను కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దానా తుఫాను ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంట దానా తుఫాను దూసుకొస్తోంది. ఏపీలో కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుకు 2 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగం రెస్క్యూ టీంని రంగంలోకి దింపింది. దానా తుఫాను ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, విశాఖ, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం రాత్రి వరకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అన్నారు. ఎదురుగాలుల కారణంగా భారీ వృక్షాలు, చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్స్ కూలే అవకాశం ఉందని, వాటికి దూరంగా ఉండాలి అన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే దానా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందన్న విషయం తెలిసి ఇచ్చాపురం, పలాస, ఉద్దానం సహా పరిసర గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత అనుభవాల దృష్ట్యా దానా తుఫాను ఏ మేరకు నష్టం కలిగిస్తుందో అనే టెన్షన్లో పడిపోయారు.